నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి రక్షాబంధన్ సందర్భంగా మహిళలతో ఇంటరాక్ట్ అయిన కేటీఆర్ జిల్లాల వ్యాప్తంగా వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు నాయకులు చేగుంట మండలంలో గణంగా వజ్రోత్సవ వేడుకలు 600 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు జగదేవ్పూర్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంబరాలు 28 నెలల తర్వాత తమని విధుల్లోకి తీసుకున్నారని హర్షం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన ప్రత్యేకంగా వీహబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం తెచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా కార్యకర్తలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు షీ టీంలు తీసుకొచ్చామన్నారు. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా మన శాసనసభలో తీర్మానం చేసి పంపినాం, చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించండి అని డిమాండ్ చేస్తూ మన శాసనసభలో తీర్మానం చేసి మహిళా సోదరీమణుల ప్రాతినిధ్యం పెరగాలి అనే ఉద్దేశంతో చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించండి అని చెప్పి, ఎందుకంటే అది మన సబ్జెక్టు కాదు, మనం మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి అలా 50% రిజర్వేషన్లు మనం ఇచ్చుకున్నాం. అదేవిధంగా శాసనసభలో అదే విధంగా పార్లమెంట్లో కూడా మహిళలకు రిజర్వేషన్తో మరి మీ ప్రాతినిధ్యం పెరగాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును తీసుకురావాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారిని కూడా కోరినారు. భవిష్యత్తులో అది కూడా సాకారం అవుతుందని చెప్పి కూడా మేమందరం ఆశిస్తూ ఉన్నాం. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, మహిళా భద్రత కోసం షీ టీంలు తెచ్చిన ప్రభుత్వం, అన్ని రకాలుగా ఒక స్త్రీమూర్తి బాగుంటే, ఒక ఆడబిడ్డ బాగుంటే ఆ కుటుంబమే బాగుపడుతుంది, ఆ కుటుంబమే మంచి అభ్యున్నతిలో అభివృద్ధిలో ముందుకు పోతుందనే ఒక మంచి ఆలోచనతో సదాశయంతో ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ఈ రాఖీ పండుగ సందర్భంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ మా ఆడబిడ్డలందరికీ అండగా ఉన్న మన నాయకుడు కేసీఆర్ గారికి, వారి చిత్రపటానికి, వారి కటౌట్కి రేపు మీరు ఎక్కడి వరకడ జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడి వరకడ రాఖీ మన ఆడబిడ్డలతో కట్టించి కేసీఆర్కి ఆడబిడ్డల అండ ఎంత ఉన్నదో మొత్తం దేశం మొత్తం తెలిసే విధంగా కార్యక్రమాలు రేపు జిల్లాల్లో చేయాలని చెప్పి కూడా నేను మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారందరికీ కూడా విన్నవించుకుంటూ, ఇందులో శాసనసభ్యులు, ZPTCలు, MPPలు, మున్సిపల్ చైర్మన్లు, మన మండలాల పార్టీ అధ్యక్షులు అందరితో కూడా ఈరోజే మీరు మాట్లాడి రేపు ఏ మండలంలో మండల కేంద్రాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరిగేటట్టు చూసుకోవాలని చెప్పి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, అందులో మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా కూడా మీరు దయచేసి చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ అందరికీ. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ రన్ లో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, డిహెచ్ఎంసీ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. बगैर हथियार उठाए अपनी आजादी के लिए अपनी जानों की कुर्बानी दी है. आज हमारे बुजुर्गों की कुर्बानी की वजह से हमारा मुल्क आजाद हुआ है और हम 75 साल मना रहे हैं. और बड़ी सीएम साहब ने जिस तरह हमें 15 दिन का प्रोग्राम दिया है, आज फ्रीडम रन मनाया जा रहा है और फ्रीडम रन में हमारे स्टूडेंट हिस्सा ले रहे हैं. सबको दिल की गहराई से मुबारकबाद देता हूँ. మన దేశానికి స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభతరుణంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా మనకి ఇండిపెండెన్స్ ఎట్లొచ్చింది, దానికి ఎందరో మహానుభావుల త్యాగం. మరి గాంధీజీ గారు ఆ రోజు లీడర్షిప్ ఇచ్చి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి, వారితో పాటు ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి తరుణం. గ్రాండ్ మేనర్
today across Telangana, in each and every municipality and in each and every mandal, our people, youth and others are running just as a remembrance of what our forefathers have done to achieve freedom. And it is a great opportunity to revive those values what led us to bring this freedom. Is the result of the struggle of so many of our forefathers, led by Sri Mahatma Gandhiji and so many others during the freedom struggle. So this is a remembrance to all of them. Vallandarni gurtu chesukovadaniki ee vajrotsavalu anedi manam nirvahistunnamu Telangana rashtramlo. మొన్నటి వరకు తిరుమలకు భక్తుల తాకిడి కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావటం, సెలవులు రావడంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది. నిన్న తిరుమల శ్రీవారిని 74,000 మంది దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే వెంకన్నకు హుండీ ద్వారా 5,15,00,000 ఆదాయం రావటం విశేషం. ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. గత 2 ఏళ్లుగా కరోనా ప్రభావంతో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏకంతంగానే జరిగాయి. ఈసారి భక్తుల నర్మ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా కంది మండల కేంద్రంలో ఫ్రీడమ్ వన్ కేర్ రన్ను జెడ్పీటీసీ కొండలరెడ్డి, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, సర్పంచ్ విమల వీరేశంతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు నందకిషోర్, లక్ష్మణ్ గౌడ్, వార్డు సభ్యులు జంగయ్య, రవీందర్, ఆనందరావు, మల్లికార్జున్, ఈఓ విద్యాధర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టుకు మరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మరి దేశవ్యాప్త వజ్రోత్సవాలు మరి జరుపుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ లేనటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 15 రోజుల ప్రోగ్రామ్స్ మరి వైవిధ్య రేపు కొంతమందికి స్వాతంత్రం ఎట్లా వచ్చింది, మరి దానికి ఎంత పెద్దలు దాని కృషి ఉంది, దాని ఫలితం మనం పొందుతున్నామనంటే దానివల్ల ఎంతమంది కష్టపడరు, ఎంతమంది శ్రమ ఉంది అని చెప్పి తెలవాలన్న ఉద్దేశంతో మరి 8 తారీఖు సంది మొన్న 75వ మరి వజ్రోత్సవాల ప్రారంభోత్సవం జరుపుకుని దాంట్లో నుంచి ప్రోగ్రామ్స్ డైలీ వైజ్గా మరి ఈరోజు అదే అందులో భాగంగానే 15 రోజుల ప్రోగ్రామ్ భాగంగానే ఈరోజు 11వ తారీఖు నాడు మరి రన్నింగ్ చెప్తున్నానని మరి దాన్ని పెట్టుకోవడం జరిగింది. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా 2K రన్ చేగుంట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిర్వహించడం సంతోషంగా ఉందని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు వారి ప్రాణాలను అర్పించి వారి త్యాగాల వల్ల ఏర్పడ్డ ఈ భారత స్వాతంత్ర్యం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎస్ఐ ప్రకాష్ గౌడ్, స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, మండల ప్రత్యేకాధికారి జయరాజు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన చేగుంట మండల కేంద్రంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా మనం ఈరోజు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇందులో ముఖ్యంగా మన జయరాజ్ సారు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మరి ఎంపీడీఓ మేడం, మరి ఎస్ఐ గారు, మరి పోలీస్ సిబ్బంది, మరి రెవెన్యూ సిబ్బంది, మరి విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. మన గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ నుంచి మరియు పోలీస్ స్టేషన్ వరకు ఇక్కడ ఫ్రీడమ్ రన్ జరిగింది. దీనికి అందరు విద్యార్థులు అందరు తోడ్పడినారు. వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 8 నుంచి 22 తారీఖు వరకు ప్రతిరోజు ఏదో కార్యక్రమము చేసుకుంటూ 75వ వజ్రోత్సవాలను మనము పురస్కరించి జరుపుకుంటాము. చూసుకున్నటువంటి సందర్భంగా 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు భారతదేశంలో వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ మన చేగుంట మండలంలో కూడా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థినులకు అందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వజ్రోత్సవాల సందర్భంగా మరి 8 నుంచి 21 రోజు జరిగే కార్యక్రమాల్లో
భాగంగా ఈరోజు 2K రన్ మరి గాంధీ చౌరస్తా నుంచి ప్రారంభించడం జరిగింది. స్కూల్ విద్యార్థులు, పీటీ గారు, పోలీస్ సిబ్బంది, పత్రికా మిత్రులు మరి ప్రజలందరూ పాల్గొని ఈ 2K రన్ను విజయవంతం చేశారు. మండల కేంద్రంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్తో పాటు స్థానిక ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు మరి ఇతర ప్రజా ప్రముఖులు మరి ముఖ్యంగా మాకు రన్నింగ్కి తోడ్పాటు అందించినటువంటి విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం, స్వాతంత్రోత్సవం పూర్తి చేస్తున్నాం అనుకున్నాను. అందుకుగాను భారతదేశ ప్రభుత్వం పిలుపు మేరకు వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారత స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేడు 1K ఫ్రీడమ్ రన్ ను జనశంకరంపేట పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ సమీపంలోని కమాన్ వరకు నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రన్ ను స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఎస్ఏ సుభాష్ గౌడ్, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో 1K రన్ ను నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని సోమేశ్వర కమాన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఏ సుభాష్ గౌడ్, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డిలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా నేడు 1K రన్ నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా తమ ఇండ్లపై జాతీయ జెండాలు ఎగురవేయాలని తెలిపారు. అదేవిధంగా 16వ తేదీ ఉదయం 11 గంటలకు 75 మీటర్ల జాతీయ జెండాతో గ్రామ పురవిధుల గుండా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా భారత స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎస్ఎల్ సుభాష్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, ఏపీఓ ఎంపీఓ గిరిధర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది, యువకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆజాదీకా అమృతోత్సవం అని భారత ప్రభుత్వం, అలాగే ఘర్ ఘర్ జెండా అని మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి 28వ తారీఖు దాకా ఎంతో ఘనంగా నిన్న మరి వనోత్సవం జరుపుకున్నాం. జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు 15 రోజుల భారత వజ్రోత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో కారణంగా ఈ రోజు 1K ఫ్రీడమ్ రన్, అంటే ఎవరు ముందస్తుగా వస్తారు తర్వాత వస్తారు కాదు, ఈ మన స్వాతంత్ర్యం ఎట్లొచ్చింది దీని ఉద్దేశం తెలియజేయాలని, పబ్లిక్ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ 1K ఫ్రీడమ్ రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలందరూ కూడా 11 o'clock కి ఇక్కడ అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలని మా యొక్క మనం వేరే షెడ్యూల్స్ అన్ని ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మనము మన డిస్ట్రిక్ట్ అంటే మండల హెడ్ క్వార్టర్స్ లోపల అందరూ స్కూల్ పిల్లలు, ఆ తర్వాత లోకల్ లీడర్స్ అందరికీ ఆధ్వర్యం లోపల విజయవంతంగా 1K రన్ పూర్తి చేస్తున్నాము. ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఈ విధంగానే అందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంతో ఈ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఫ్రీడమ్ రన్ ను నార్సింగి ఎస్ఐ నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్రీడమ్ ఫర్ రన్ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఎస్ఐ నర్సింహులు ప్రారంభించారు. ఫ్రీడమ్ రన్ నర్సింగి పట్టణంలోని పురవీధుల గుండా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రగామిగా ఉన్నదని, భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే కార్యక్రమాన్ని అన్నింటినీ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సింహులు, సిబ్బంది మహేష్, కాజా, పోచయ్య, సహదేవ్, నార్సింగ్ సర్పంచ్ అశోక్ గుప్తా, ఉప సర్పంచ్ యోగి, ఈఓ నరేష్, ఎంపీఓ సతీష్, పీటీ శ్రీధర్ రెడ్డి, జప్తి శ్రీను, సర్పంచ్ షేక్ షరీఫ్, వివిధ పార్టీల నాయకులు మైలారాంబాబు, విష్ణువర్ధన్ రెడ్డి, భూపతిరాజు, ప్రభాకర్, యాదగిరి యాదవ్, లక్ష్మణ్, శీర్ణ చంద్రశేఖర్, కొన్యాల సోమరాజు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు, యువకులు అందరూ కూడా బాగా దేశభక్తితోటి ఈ రన్లో పాల్గొన్నారు. మన పెద్దలు చెప్పినట్టు జననీ జన్మభూమిచ్చ సర్గాదపి గరియసి, మనకు స్వర్గం కంటే కూడా మన దేశమే మనకు స్వర్గంతో సమానము. జన్మభూమి కన్న తల్లి మనకు స్వర్గంతో సమానము. జన్మభూమి స్వతంత్రంగా ఉంటేనే ఆ జన్మభూమిలో ఉన్న మనందరం కూడా
స్వేచ్ఛావాయువులు పిలుచుకుంటాము. మనకంటే ముందు తరాలు వాళ్ళ జీవితాలను వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి మనకు ఈ స్వతంత్రం ఇచ్చిర్రు. దేశభక్తి విషయంలో సార్ చెప్పారు, ఎస్ఐ గారు మరి మన యువ గారు చెప్పారు, అందరూ కొంతైనా సరే ఎంతో కొంత దేశానికి చేస్తాము, గ్రామానికి చేస్తాము, నేనేం చేస్తున్నా అని భావన వస్తేనే మరి ముందుకు పోతుంది. ఎన్నో విధాలు చెప్పుకుంటూ పోతున్నారు, నాయకులు వస్తారు చెప్పుకుంటూ పోతున్నారు, మనం మాత్రం ఏమి మార్తలేం. మన దాంట్లో కొంత మార్పు అది వస్తేనే భారతదేశం ఇంకా ముందుకు పోతుంది. ఇప్పటికైనా మాత్రం లోపల మనము ఒక చిన్న అడుగు నుంచి ఎంతో బాధ ఎంతో ఉన్నతంగా ఉంది. అదే విధంగా మా దేశ లోపల స్వతంత్రం మన యొక్క స్వతంత్రం గురించి గొప్పగా గర్వించదగ్గ విషయంగా మనం భావించుకోవాలి. ప్రతి పౌరుడు ప్రతి ఒక విద్యార్థి మా దేశం కోసం త్యాగం చేసినప్పుడే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2K ఫ్రీడమ్ రన్ ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఈ 2K ఫ్రీడమ్ రన్ నిర్వహించి 70వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్ఏ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ దేశటి సిద్ధరాములు ప్రారంభించారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ నుంచి నందిగామ గ్రామం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేడు 3 రోజుల్లో భాగంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగిందని, ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ఫ్రీడమ్ రన్ పాల్గొన్న మొదటి 20 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగా ప్రసాద్, కమిషన్ భగీరథ భిక్షపతి, ఎంపీఓ రాజేందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, సర్పంచులు లద్దా ప్రీతి, గేరిగంటి అనుష, ఎంపీటీసీలు నందాల బాలరెడ్డి, లహరిరెడ్డి, లద్దా సురేష్, ఉప సర్పంచ్ గెల్లూరు రాజ్యం కొమ్మటబాబు, యూత్ అధ్యక్షులు మావరం రాజు, రంజిత్ గౌడ్, జీపీ స్వామి, సిద్ధరామిరెడ్డి, లక్ష్మీ నరసింహులు, వై వెంకటేశం, రెడ్డిశెట్టి రవీందర్, బిజ్జా సంపల్, గర్గుల శ్రీనివాస్, కార్యదర్శులు హరిఫ్ హుసేన్, నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, నరసింహులు, భాగ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో అదే విధంగా ఆ విధంగా తెచ్చుకుంటేనే తర్వాత భవిష్యత్తులో భారతదేశం ఎలాంటి అల్లర్లకు చోటు లేకుండా తొందరగా అభివృద్ధి చెందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏరియాలో అందరూ కూడా సామూహికంగా జాతీయ గీతాలాపన చేయవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంలన్నీ షెడ్యూల్ ప్రకారం మనము డైలీ గ్రూప్లో పెడుతున్నాము. ఈ గ్రూప్లో ఉన్నటువంటి టైం ప్రకారం మనము వెన్యూ ఎక్కడ అనేది 8వ తారీఖు నుండి మొదలుకొని కార్యక్రమాలు చేస్తున్నాము. 9 నాడు జెండాలు అందించాము, 10 నాడు చెట్లు నాటడం చేశాము, ఈరోజు రన్నింగ్, రేపటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రీడమ్ రన్లో పాల్గొన్న అందరు యువతి యువకులకు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, అందరికీ అభినందనలు. ఇన్సెట్ తీసుకొని ఇంతమందిని పోగు చేసినటువంటి గౌరవ ఎస్ఐ గారికి, పాత్రికేయులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. మన ఎన్నో యువతరం కొడుక ఆ చైతన్యం మనం తెలియజేసినటువంటి అవకాశం ఎంత ఉన్నది, ఎందుకంటే ఆ రాడు ఏ రకంగా మనం ఇబ్బంది పడము, ఏ రకంగా కష్టాలు పడము ఆనాడు. మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్ లో ప్రతిభ కనపరిచిన 10 మందికి ప్రత్యేక బహుమతులుగా మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్ తప్పనిసరిగా చేయాలని, శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు. ప్రతిరోజు 1 గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ ఎస్ఏ రాజేష్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీపీ భిక్షపతి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, చింతల యాదగిరి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ వారు, సీఎం గారు పిలుపు మేరకు 15 రోజుల ఈ కార్యక్రమంలో ఇది 4వ రోజు. ఈరోజు ఫ్రీడమ్ రన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు వారికి స్పెషల్గా థ్యాంక్స్ సార్. 13, 14, 15 3 రోజులు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన, ప్రతి షాప్ పైన జెండా అనేది ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు 75 సంవత్సరాలు
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా 15 రోజులు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని రోజు ఒక కార్యక్రమానికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఈరోజు ఫ్రీడమ్ రన్ అనే కార్యక్రమం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ వజ్రోత్సవాలకి మానవ సంబంధానికి లింకు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఇది కొనసాగించాలని, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి మన ప్రపంచాన్ని కబలించిన అలాగే ఏది కొన్ని కరోనా లాంటి రోగాలను కూడా మనము ఓన్లీ ఆటంతోనే జయించాం. ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉండే అందరూ హెల్త్ పరంగా కాన్సన్ట్రేట్ చేయాలి. రన్నింగ్ లేకపోతే ఎక్సర్సైజు గేమ్స్ ఏదో ఒకటి మన నిత్య కృత్యంలో అంటే ఒక పార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 1 అవర్ అది 6 to 7 తీసుకుంటారా 7 to 8 తీసుకుంటారా మీ డైలీ రొటీన్లో మీకు ఏ టైం అవైలబుల్ ఉంటుందో ఒక 1 అవర్ తీసుకోవాలి. ఈరోజు మనం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మనం ఫ్రీడమ్ రన్ మనం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకున్నాము. దేశ భవిష్యత్ అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి వారిని మంచి మార్గంలో నడిపించడానికి ఇదొక ఉస్మానియా యూనివర్సిటీ మంజీరావ్ హాస్టల్ బేస్ లో వంట పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్ కవిత పాముకాటుతో మృతి చెందింది. నిన్న విధి నిర్వహణలో ఓయు మంజీరావ్ హాస్టల్ మెస్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాముకాటుతో అస్వస్థతకు గురైన కవితను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కవిత మరణించింది. ఓయు అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే తన భార్య మృతికి కారణమని కవిత భర్త ఓయు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కవితకు న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో చేగుంటలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో 600 మీటర్ల జాతీయ జెండాతో జాతీయ సమైక్యతను చాటేందుకు చేగుంట పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించామని ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేగుంట ఎంపీపీ మాసల శ్రీనివాస్, ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సమైక్యతను చాటేలా విద్యార్థులు జాతీయ జెండాను ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లింగం మూర్తి, సుఖేందర్, నాగరాజు, అనిల్, సంజీవ్, బి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 75 వసంతాల స్వాతంత్ర భారతంలో భాగంగా మేము మా స్కూల్ పాఠశాల 600 మీటర్ల అతిపెద్దమైనటువంటి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. పిల్లలకి మరియు రాజకీయ పూర్వ ప్రముఖులకు తగ్గుతుందిగా మేము కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సే పహలే ఆప్ సభీ కో స్వతంత్ర రాష్ట్ర దివస్ కే శుభకామనాయే. ఈ సాల్ 15 అగస్త్ కో హమారా దేశ్ భారత్ స్వతంత్ర పాకర్ 75 సాల్ పూరే హో చుకే హం. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వజ్రోత్సవాలలో భాగంగా మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం 500 మీటర్ల పొడవు గల జాతీయ జెండాను తీసుకుని ర్యాలీ తీయడం జరిగింది. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మేము సైతం ఉన్నామంటూ మరి శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ వారు మరి ఈరోజు జాతీయ జెండాను మరి కిలోమీటర్ పొడవున రహదారి పొడవున జాతీయ జెండాను ప్రదర్శించి మరి విద్యార్థులు కూడా మరి అందరూ వేషధారణతో చిన్నారులు అందరూ కూడా మరి చాలా బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో ఈ ర్యాలీ తీయడం జరిగింది. మండల కేంద్రంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో దాదాపు 500 మీటర్ల పొడవైనటువంటి జాతీయ జెండాని వారి స్కూల్ యొక్క విద్యార్థులతో కృష్ణవేణి స్కూల్ జాతీయ దగ్గర స్టార్ట్ చేసుకుని గాంధీ చౌరస్త మీదుగా మళ్ళీ తిరిగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వరకు విద్యార్థులందరితో ఎంతో ఉత్సాహంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలశంగౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యకులు సర్పంచ్ యాదవ్ రెడ్డిని ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి స్వీట్లు తినిపించారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను హోల్డ్లో పెట్టి 28 నెలల తర్వాత విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు ఎగ్బాల్, గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యులు గాల్రెడ్డి, శ్రీనివాసరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యకులు చాంద్ పాషా, మండల ఉపాధ్యకులు కనకరాజు, సభ్యులు యాదగిరి, సాంబయ్య, లక్ష్మణ్, శివయ్య, సత్తయ్య, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలలుగా మమ్మల్ని హోల్లో ఉంచి వేసేలా నిన్న
మా మంత్రి గారు సీఎం గారు అందరు కలిసి మాకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పాను. దాని కృతజ్ఞతగా మేము హరీశ్రావు గారికి మరియు సీఎం గారికి మినిస్టర్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలిపాం. నిన్న పీడీ దగ్గర మేము రిపోర్ట్ ఇచ్చినాం. ఈ రోజు ఎంపీడీఓ గారి దగ్గర రిపోర్ట్ ఇచ్చి మేము విధుల్లో చేరడానికి ఈ రోజు ఎంపీడీఓ ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి అందరికి కృతజ్ఞత తెలిపి ఈ రోజు విధుల్లో చేరడానికి ముందుకు వస్తున్నాం. 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బాలేశం గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, పీఎస్సీఏ చైర్మన్ ఇంద్ర సినారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం మహనీయుల పేరిట మొక్కలు నాటి జాతీయ జెండాలతో అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఆకట్టుకునే విధంగా 75 అంకెను పలు రకాల మొక్కలతో పార్కు మధ్యలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరిప్రసాద్, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, గాల్రెడ్డి వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది బాలయ్య, మారెడ్డి, బాలరాజు, రాజు, రాజశేఖర్, రాజేష్, నాయకులు పాష, చిన్నరాజు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు హర్తవానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు పాఠశాలల వద్ద 75 ఆకారంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, స్థానిక ఎస్ఐ రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, మల్యాల కిషన్, సరాఫ్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈరోజు బాయ్స్ స్కూల్లో చెట్లు నాట కార్యక్రమము మరియు స్వాతంత్రం పైన ప్లస్ మనకి 75 ఇయర్స్ లో సాధించిన అభివృద్ధి పైన చిన్న అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలో చెప్పిన ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుతున్నాను. మొక్కలు నాటే కార్యక్రమం స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు వన మహోత్సవ కార్యక్రమము మున్సిపాలిటీలో 5 ప్లేసులలో జరుపుకుంటున్నాము. మన 75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన గౌరవ కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, హరీశ్రావు గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారి వారి యొక్క ఆదేశాల మేరకు మన 15 రోజులు వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వ పరంగా ప్రజా పరంగా మరి హైటెక్స్లో 8వ తేదీ నుంచి వజ్రోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. వజ్రోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ప్రతి ఇంటికి జెండా ఇచ్చి 13, 14, 15 తారీఖు రోజు తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన, ప్రతి షాప్ పైన ప్రతి ఒక్కరు కూడా అనుకుంటేనే అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేయాలి ప్రతి ఇంటి పైన. ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా చేయాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి, రక్షాబంధన్ సందర్భంగా మహిళలతో ఇంటరాక్ట్ అయిన కేటీఆర్. జిల్లాల వ్యాప్తంగా వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు, ఫ్రీడమ్ రన్ కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు, నాయకులు. చేగుంట మండలంలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు, 600 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు. జగదేవ్పూర్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంబరాలు, 28 నెలల తర్వాత తమని విధుల్లోకి తీసుకున్నారని హర్షం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.